ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కూడా దోమల బెడద రోజురోజుకి పెరుగుతున్నది. దీనివల్ల అనేక రకాల అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావటం మనం చూస్తూ ఉన్నాం. మరి దోమలు లేని ప్రాంతంలో మనం ఉండటానికి అవకాశం లేదు. మనతో పాటు అవి కూడా సహజీవనం చేస్తున్నాయి. వాటి వల్ల హాని మనకు కలగకుండా ఉండాలన్నా, అవి మనకు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొట్టకుండా వాటి నుంచి రక్షించుకోవాలంటే కూడా రకరకాలుగా బయటికి అప్లై చేసే ఆయింట్మెంట్స్ కానీ, కొన్ని దోమలు నివారించే కొన్ని లోషన్స్ కానీ ఏవో రాస్తూ ఉంటారు. దీనివల్ల స్కిన్ అలర్జీస్, ఇరిటేషన్స్ ఎక్కువ వస్తాయి. అవి ఎప్పుడు ఎక్కువ కాలం మంచిది కాదు. న్యాచురల్గా దోమలు కొట్టకుండా రక్షించే ఆయిల్స్ ఏమైనా ఉంటాయా అని సైంటిఫిక్ స్టడీస్ తీస్తే, న్యాచురల్ ఆయిల్ టీ ట్రీ ఆయిల్, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దోమలు కొట్టకుండా. 70% దోమలు కొట్టకుండా ఆపుతున్నదని నిరూపించారు. దోమ వాలకుండా రక్షిస్తుంది అని. ఎందుకు అంటే ఆ దోమలకు ఇరిటేషన్ కలిగించే ఒక స్మెల్ ఈ టీ ట్రీ ఆయిల్లో ఉంటుందన్నమాట. దానిని టర్పినెన్ 4-OL అనే ఎఫెక్ట్ వల్ల ఈ వాసన స్పెషల్గా వస్తుందట. అందులో ఈ దోమలకు ఇరిటేషన్ కలిగించే వాసన ఉండటానికి కారణం టర్పినెన్ 4-OL అనే కెమికల్ ఎఫెక్ట్ స్పెషల్గా ఇందులో ఉండటం వల్ల దోమలను బెడద నుంచి రక్షించడానికి బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. ఈ దోమల ఆయిల్గా ఉపయోగపడే టీ ట్రీ ఆయిల్ న్యాచురల్ పవర్ఫుల్ యాంటీబ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా క్రిములను చంపడానికి కూడా, వైరస్ క్రిములను చంపడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మీరు దీన్ని అప్లై చేయడం వల్ల ఒక దెబ్బకు రెండు పెట్టల్లాగా రెండు ఫలితాలు వస్తాయి. మామూలుగా మనందరం ఈ వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వైరస్ వచ్చినప్పుడు దాని నుంచి రక్షించుకోవటానికి శానిటైజర్స్ విపరీతంగా వాడాల్సి వచ్చింది. ఇప్పటికీ వాడుతూ ఉన్నాం. న్యాచురల్ శానిటైజర్ టీ ట్రీ ఆయిల్ అని సైంటిఫిక్గా నిరూపించారు. దీన్ని కనుక చేతులకు అప్లై చేసుకుంటే ఇక వైరస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు చేతుల మీద ఉన్నాయి శుభ్రంగా చచ్చిపోతాయి. ఈ టీ ట్రీ ఆయిల్ని మీరు పగల కూడా దోమలు కుడుతున్నాయి ఈ రోజుల్లో. అందుకని ఎక్కడన్నా అవసరమైతే చిన్న సీసాల్లో ఉంచుకుని దగ్గర ఉంచుకుంటే ఎప్పుడు కూడా జేబులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ అట్లా ఒకటి రెండు చొక్కలు వేసేసి ఇట్లా ఆనుకుని దాని బట్టలు లేని భాగాల్లో ముఖం మీద కాస్త పల్చని వస్త్రాలు ఉండే భాగం పైన కూడా ఇట్లా అప్లై చేస్తే ఆ వాసన 2-3 గంటల సేపు ఉంటుంది కాబట్టి ఇక దోమ వాలకుండా ఉంటుంది అన్నమాట. పాదాలకి ఇట్లాంటి చోట రాసుకుంటే అసలు కొట్టవు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లా ఆయిల్ 2 చుక్కలు అట్లా రాసుకుంటే చాలు, కొట్టవు. పడుకునేటప్పుడు రాసి పడుకున్నా కొట్టకుండా ఉంటాయి అన్నమాట. అలాగే శానిటైజర్ లాగా కూడా ఈ టీ ట్రీ ఆయిల్ని మీరు ఈ రోజుల్లో వాడుకుంటూ హాని కలిగించే కెమికల్స్ ఎక్కువతో ఉన్న శానిటైజర్స్ని కాస్త పక్కన పెట్టగలిగితే ఇకనైనా చాలా మంచిదన్నమాట. అందుకని ఈ రకమైన బెనిఫిట్ మీకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి. మరి సైంటిఫిక్గా ఈ దోమల బెడద నుంచి 70% వాలకుండా కొట్టకుండా రక్షిస్తున్నది, అలాగే ఈ శానిటైజర్లాగా ఉపయోగపడుతుందని నిరూపించిన వారెవరంటే 2000 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ సార్లాండ్ జర్మనీ వారు ఈ టీ ట్రీ ఆయిల్ మీద పరిశోధన చేసి అందించడం జరిగిందన్నమాట. మామూలుగా దీని వాసనకు కూడా దోమలు వెళ్ళిపోతాయి కాబట్టి దీన్ని ఇంకోటి డిఫ్యూజర్లో పోసేసి టీ ట్రీ ఆయిల్ని మీ రూమ్లో కొన్ని లిక్విడ్స్ కరెంటు గుచ్చి వెలిగించుకుంటారు కదా, అలాగే టీ ట్రీ ఆయిల్ని కూడా డిఫ్యూజర్లు బయట మార్కెట్లో ఆన్లైన్లో దొరికితే ఇక్కడ తెప్పించుకుని అందులో పోసేసి టీ ట్రీ ఆయిల్ని వెలిగించండి. చక్కగా దాని వాసన వచ్చేసరికి రూమ్లోంచి దోమలన్నీ వెళ్ళిపోతాయి. దోమల బెడద నుంచి రక్షించుకోవడానికి అగరబత్తీలు, కాయిల్స్, జెట్స్, కాస్త లిక్విడ్ డిఫ్యూజర్స్ కొన్ని వాడుతున్నాం దోమల నుంచి రక్షించడానికి. వీటన్నిటి ప్రత్యామ్నాయంగా న్యాచురల్ టీ ట్రీ ఆయిల్ ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.